ఏపీలో వరద బాధితులకు ఆహార పంపిణీ కోసం హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయి. ప్రజెంట్ 2 హెలికాప్టర్ల ద్వారా బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇప్పటి వరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీళ్లను బాధితులకు అందిస్తున్నారు. బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, బ్రెడ్, ఫ్రూట్ జ్యూస్, టెట్రా ప్యాకెట్లతో పాటు ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా బాధితుల ఇళ్లపై ఆహార ప్యాకెట్లను జారవిడుస్తున్న సిబ్బందిని మనం చూడొచ్చు. మరో 2 హెలికాప్టర్స్ కూడా వస్తాయి అంటున్నారు అధికారులు. విజయవాడలో వరద సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటికే 3 హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతుండగా హకీంపేట నుంచి మరో 4 హెలికాప్టర్స్ బయలుదేరాయి. హెలికాప్టర్ ద్వారా ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు. వరద బాధితులకు ఆహారం సరఫరా చేసేందుకు ఒక పక్క హెలికాప్టర్ కనిపిస్తోంది, మరొక డ్రోన్ కనిపిస్తోంది. సో డ్రోన్ అలాగే హెలికాప్టర్ సహాయంతో వరద బాధితులకు ఆహారం సరఫరా చేస్తూ ఉన్నారు. బ్రెడ్, ఫ్రూట్ జ్యూస్, వాటర్ బాటిల్స్, ఇలా పలు ఆహార పదార్థాలను ఇళ్లలో చిక్కుకుపోయిన వారికి అందజేస్తూ ఉన్నారు. హెలికాప్టర్ టెర్రస్ పైకి విడుస్తూ ఉంది ఆహార పదార్థాలను. ఇక డ్రోన్ అయితే డైరెక్ట్గా కింద వరకు వచ్చి డైరెక్ట్ చేతికి అందజేస్తోంది ఆహార పదార్థాలను. ఆ డ్రోన్ ద్వారా ఆహార పదార్థాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి అపార్ట్మెంట్స్లో చిక్కుకున్న ప్రజల వరకు కూడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. విజయవాడలో వరద సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ విజువల్లో చూస్తూ ఉన్నాము. హెలికాప్టర్ సహాయంతో ఆహారం పంపిణీ చేస్తూ ఉన్నారు వరద బాధితులకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. మరోవైపు డ్రోన్ సహాయంతో కూడా ఆహారాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇళ్లలో చిక్కుకుపోయారో, ఎవరైతే వండుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహార పంపిణీ చేస్తూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
డ్రోన్ అలాగే హెలికాప్టర్ సహాయంతో ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో, తిండి లేక తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం అలాగే నీటిని సరఫరా చేస్తున్నారు డ్రోన్ అలాగే హెలికాప్టర్ సహాయంతో. బుడమేరు వల్ల ముంపు ప్రాంతానికి గురయ్యాయి పరిసర ప్రాంతాలన్నీ కూడా. సింగినగర్, అయోధ్యనగర్, రాజరాజేశ్వరిపేట అలాగే మరికొన్ని ప్రాంతాలు, దేవీనగర్ ఇవన్నీ కూడా. సో అక్కడ చాలామంది ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు నిండిపోయిన పరిస్థితి, నీళ్లలో ఇళ్ళున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చాలామంది కూడా సెకండ్ ఫ్లోర్ అలాగే పై వరకు కూడా, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫ్లోర్స్లో అడ్జస్ట్ అవుతున్న సిచ్యువేషన్. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ బిల్డింగ్ ఇళ్ళ పైకి హెలికాప్టర్ సహాయంతో ఆహారాన్ని వదులుతున్నారు హెలికాప్టర్లో నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. అలా హెలికాప్టర్ని ఉపయోగిస్తూ ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. మరోవైపు డ్రోన్ సహాయంతో వాటర్లో నుంచి కూడా ఎక్కడైతే పరిసర ప్రాంతాలు, అపార్ట్మెంట్స్ ఉన్నాయో అక్కడి వరకు కూడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద మనం విజువల్స్లో చూస్తున్నాము. డ్రోన్స్ కూడా ఇలా ఒక వరద బాధితులకు సహాయం చేసేందుకు, ఆహారం పంపిణీ చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. అలా ఉపయోగిస్తూ ఉన్నారు అధికారులు హెలికాప్టర్లు. అలాగే డ్రోన్ల సహాయంతో ఆకలితో అలమటిస్తున్న వరద బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు.